అతిథి మర్యాద అనే పాఠ్యభాగం గురించి కవి పరిచయం గురించి ఆలోచించండి మాట్లాడండి గురించి ఇంకా కవి యొక్క ఉద్దేశం అంటే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏమిటి అనే దాని గురించి తెలుసుకున్నాం ఇంకా దీంట్లో చిన్న కథ కూడా తెలుసుకున్నాం కదండి ఏంటి కృష్ణ కుచేలుడి కథ కూడా మనము తెలుసుకున్నాం అన్నా కదా సరే సరే ఇప్పుడు ఇంకొక చిన్న కథని తెలుసుకుందాం ఎప్పుడూ కూడానండి ఈ భారత భాగవతాలలో ఉపకథలు చాలా ఉంటాయి అంటే చిన్న చిన్న కథలు చాలానే ఉంటాయి అలాంటి భారతం నుంచి తీసుకున్న ఒక చిన్న కథ ఇదండి ఈ కథను గురించి తెలుసుకుంటూ కాస్త భారతాన్ని కూడా మనము తెలుసుకుంటూ ఉందాం సరేనా పిల్లలు సరే అందరూ పుస్తకాలు ఓపెన్ చేయండి అమ్మా అందరూ పుస్తకాలు నేను చదివేటప్పుడు అక్కడ చూస్తూ ఉండండి నేను చెప్పేటప్పుడు వింటూ ఉండండి అర్థం చేసుకుంటూ ఉండండి సరేనా అయితే ఆలోచించండి మాట్లాడండిలో కృష్ణకుచేలుడు మైత్రి గురించి చెప్పుకున్నాం అంత అయ్యింది నెక్స్ట్ ఉద్దేశంలో అసలు ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమని చెప్పుకున్నామండి అంటే చూడండమ్మా అతిథులను ఎలా ఆదరించాలి ఎలా గౌరవించాలి ఎలా ఆదరించాలి అంటే మన ఇంటికి వచ్చినటువంటి అతిథి అతిథి అంటే ఎవరని చెప్పుకున్నామండి తిదివార నక్షత్ర యోగ కరణాలు చూడకుండా వచ్చేవాడే ఇది మంచి రోజా ఇది చెడ్డ రోజా అని చూడకుండా వచ్చేవాడే అతిథి అని మనం చెప్పుకున్నాం అనా కదా సరే అయితే ఆ అతిథులను ఎలా ఆదరించాలి అంటే మనం ఎలాగా వాళ్ళని ఆదరించాలి అనేది ఇంకా మనం ఎలా వారిని ఎలా గౌరవించాలి అనే దాన్ని గురించి ఈ పాఠ్యభాగము మనకి తెలియజేస్తూ ఉంటుంది సరేనా చూద్దామండి అందరు పాఠ్య పుస్తకాలు ఓపెన్ చేసి నేను చదివేటప్పుడు అప్పుడు చూడండి అర్థం కాని విషయాలు మరలా నేను మళ్ళీ చెప్తున్నప్పుడు అంతా కూడా క్షుణ్ణంగా వినండి సరేనమ్మా సరే చూద్దాం ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మొదలు పెట్టడమే కురుక్షేత్రం యుద్ధం గురించి మొదలు పెట్టాడు మనం చెప్పుకున్నాం మొన్న ఏం చెప్పుకున్నాం పాండవులకి కౌరవులకి మధ్య యుద్ధం జరిగింది ఎందుకు యుద్ధం జరిగింది అని చెప్పుకున్నాము చెప్పానమ్మా మీకు అందరికీ కదా కొంచెం చెప్పాను కదా పాండవులు ఎవరంటే ఐదుగురు పాండవులు కౌరవులు ఎవరంటే 100 మంది కౌరవులు అని చెప్పాను గుర్తుందా ఆ సరే అయితే వీళ్ళిద్దరికీ మధ్యన మరలా ఎప్పుడు కూడా సహోదర ప్రేమ అనేది ఉండాలి లేకపోతే అది వినాశనానికి దారి చేస్తుందని కూడా చెప్పాను మీకు గుర్తుందా మళ్ళీ ఒకసారి చెప్పుకుందామే చిన్నగా చెప్తానండి పెద్దగా ఏం చెప్పను ఇదేంటి ఇచ్చారు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నారు భారతంలోకి అనవద్దు అనుకోవద్దు చెప్పాను కదండి కృష్ణుడి దగ్గరికి కౌరవుల్లో ఒకడైనటువంటి దుర్యోధనుడు పాండవుల్లో ఒకడైనటువంటి అర్జునుడు వచ్చాడు ఇద్దరు కలిసి మాకు హెల్ప్ చేయమని అడిగితే కృష్ణుడే అని చెప్పాడండి మనం లాస్ట్ క్లాస్ లో విన్నాం కదా ఏం చెప్పాడు ఆ నేను ఒక్కడినే ఒకవైపు సైన్యమంతా మరి ఒకవైపు అని చెప్పాడు చెప్తే ఏం జరిగిందండి దుర్యోధనుడు ఏమన్నాడు నాకు సైన్యమే కావాలి అన్నాడు కానీ అక్కడ ఎంతమంది సైన్యం అనేది మనం చెప్పుకోలే ఈరోజు మనం చెప్పుకుందామండి సరేనా ఆ అర్జునుడు మాత్రం ఏమన్నాడండి నువ్వు ఉంటే చాలు బావా బావా అని ఎందుకన్నాడు వీళ్ళు వాళ్ళు బావ బావ వరదలు వరుస అవుతుందని చెప్పుకున్నాం అవునా సరే అయితే నేనైతే యుద్ధం కూడా చేయనని చెప్పాడు కృష్ణుడు అవునా ఏం చేస్తానన్నాడు రథాన్ని కవలుతానన్నాడు రథ సారథిగా ఉంటానని చెప్పాడు అయినా కూడా ఓకే అని చెప్పాడు ఎందుకనంటే సర్వాంతర్యామి అయినటువంటి కృష్ణుడికి అన్నీ తెలుసు అతనన్నీ మంచిగా చేయిస్తాడు అనే ఉద్దేశంతో మంచిగా వెళ్ళినటువంటి వాళ్ళు పాండవులు కుట్ర కుతంత్రంతో వెళ్ళిన వాళ్ళు కౌరవులు అందుకనే కుట్ర కుతంత్రంతో ఉండడం వల్ల వాళ్ళు 100 మంది వాళ్ళతో పాటు కొన్ని వేల సైన్యము ఎన్ని వేల సైన్యం అంట చూద్దామండి ఒకసారి 18 అక్షోహిణుల సైన్యం అని చెప్తాడండి ఇక్కడ మనకి 18 అక్షోహిణులు అక్షోహిణి అంటే ఒక అక్షోహిణి ఎంత ఎంతంట 21870 రథాలు ఉంటాయంట 21870 ఏనుగులు ఉంటాయట 65160 గుర్రాలు ఉంటాయంట 109350 సైనికులు ఇక్కడ చూడండి రథ గజ తురంగ కాల్బలములు అంటారండి చతురంగ బలాలు అంటారు చతురంగ బలాలు అంటే 4 రకాల బలాలు రథ బలము గజ అంటే ఏనుగు బలం గజము తురంగము అంటే
గుర్రాలు కాల్బలము అంటే నడిచి కూడా సైనికులు యుద్ధం చేస్తూ ఉంటారు ఇల్లందరి నలుగురు రథ గజ తురంగ కాల్బలాలు చతురంగ బలాలు ఈ చతురంగ బలాలు ఎన్ని ఉన్నాయట 18 అక్షోహిణులు అంటే ఇది ఇంటూ 18 అంటే అసలు ఎన్ని ఎన్ని లక్షల సైన్యం అంటే ఇక్కడ చూడండి 21870 రథములు 21800 ఏనుగులు 65160 గుర్రాలు 109350 సైనికులు ఇంటూ 18 అంటే ఎంతమంది వచ్చారో చూడండి ఎన్ని లక్షల సైన్యం ఉందో ఈ 18 అక్షోహిణుల సైన్యము కూడా ఎవరి పక్షాన ఉందండి కౌరవుల పక్షాన ఉంది ఎవరి పక్షాన ఉందండి కౌరవుల పక్షాన ఉంది పాండవుల పక్షాన ఎవరు ఉన్నారండి పాండవులు ఇంకా ఇంకా కృష్ణుడు ఉన్నాడు కదా సరే వీళ్ళకి వీళ్ళకి మధ్య యుద్ధం జరుగుతుంది అదేంటి టీచర్ గారు వీళ్ళేమో 100 మంది వీళ్ళేమో 5 ప్లస్ మా కృష్ణుడు ఇక్కడేమో ఈ 100 మంది ప్లస్ ఎంత మంది 18 ఇంటూ అక్షోహిణి 18 అక్షోహిణులు అంటే ఎన్ని లక్షల సైన్యమో అందుకే యుద్ధం అనేది జరగకూడదండి ఎప్పుడూ కూడా యుద్ధం అనేది నాశనానికి దారి తీస్తూ ఉంటుంది అవునా కదా సరే అయితే ఇప్పుడు యుద్ధం జరిగింది యుద్ధంలో ఎవరు నెగ్గారండి మనకు భారతం కొంచెమైనా తెలుస్తుంటే తెలుస్తుంది ఎవరు నెగ్గారు పాండవులే నెగ్గారు ఎప్పుడూ కూడా న్యాయమే గెలుస్తుంది అనే దానికి నిదర్శనమే ఇది అలా ఐదుగురే ఉండవచ్చు వాళ్ళ పక్షాన ఒక్కడే కృష్ణుడు ఉండవచ్చు కృష్ణుడు యుద్ధం చేయకపోవచ్చు ఈ కౌరవులు 100 మంది అయ్యి ఉండవచ్చు వీళ్ళ పక్షాన అహంగా 18 అక్షోహిణుల సైన్యము భీష్ముడు ద్రోణాచార్యుడు పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు అందరూ కూడా వీళ్ళ పక్షానే ఉన్నారు ఎవరి పక్షాన కౌరవుల పక్షాన ఎందుకని కృష్ణుడు చెప్పాడు కదా నేను ఒక్కడనే ఒకవైపు మిగిలిన సైన్యము మిగిలిన పెద్దలు అందరూ ఒకవైపు నీకెవరు కావాలి అని అడగగానే అర్జునుడు ఏమన్నాడని నువ్వే కావాలి కృష్ణ వీళ్ళకు యుద్ధ విద్యను నేర్పిన ద్రోణాచార్యుడు కూడా కౌరవుల వైపే ఉన్నాడు మరి ఏళ్ళకే యుద్ధ విద్య నేర్పిన అతనికి ఎంత టాలెంటెడ్ అండి అయినా కూడా అతన్ని ఎలా ఓడించారు అంటే అదేనండి భారతమున యుక్తి మనం నేర్చుకున్నామండి ఓ కోణాలమ్మలో రామాయణమున రక్తి భారతమున యుక్తి భాగవతమున భక్తి గుర్తుందా అందరికి రామాయణంలో అంత అనురాగంతోనే ఉంటుందంటండి ప్రేమ అనురాగంతోనే ఉంటుందట భారతం అంతా యుక్తి యుక్తి అంటే ఉపాయాలతో ఆ ఉపాయాలు ఎక్కడ పన్నాడు కృష్ణుడు ఈ కురుక్షేత్ర యుద్ధంలోనే కురుక్షేత్రం అనేది అదొక ప్లేస్ అండి ఆ ప్లేస్ లో యుద్ధం జరిగింది కాబట్టి ఆ యుద్ధానికి కురుక్షేత్ర యుద్ధము అని పేరు వచ్చింది అర్థమవుతుందా స్టూడెంట్స్ ఓకే వెరీ గుడ్ అయితే ఇక్కడ ఎవరెవరు మధ్య యుద్ధం జరిగిందండి కౌరవులకి పాండవులకి మరి ద్రోణాచార్యుడు అంత గొప్పవాడు భీష్మ పితామహుడు అంటే గొప్పవాడు వీళ్ళందరూ కౌరవుల పక్షానే ఉన్నారు కానీ వాళ్ళందరినీ ఓడించిన వాళ్ళు ఎవరండి పాండవులు ఎవరి సహాయంతోనండి కృష్ణుడి సహాయంతో అంటే అక్కడ ఉపయోగించినటువంటి యుక్తులు అట్లాంటివి యుక్తి అంటే ఉపాయాలు అటువంటివి ద్రోణాచార్యుని అస్త్ర విన్యాసం చేయించడానికి అటండి ఆ అస్త్రాన్ని వదిలించేయడం కోసం అటండి ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ ఆ టైంలో ఏమన్నారంటండి అశ్వత్థామతః అని గట్టిగా అరిచి కుంజరః అని చిన్నగా అరిచారట కుంజరము అంటే ఏంటండి కుంజరము అంటే ఏనుగు అశ్వత్థామ అని ఏనుగు చనిపోయింది అక్కడ కానీ అక్కడ ఏమని చెప్పారు సారీ ద్రోణాచార్యుడికి కొడుకు చచ్చిపోయాడు అన్నట్టుగా మాట్లాడారు వెంటనే ఏం చేస్తాడండి ఎవరైనా ఉద్రేసి యుద్ధం ఉద్దేశం వచ్చేస్తాడు అవునా కదా యుద్ధం ఒకసారి ఉద్దేశం వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ఉండదు సో అలాగా యుక్తి ఉపాయాలతో అక్కడ నెగ్గుకుంటూ వచ్చారు అదేవిధంగా భీష్ముడిని కూడా అనండి భీష్ముడిని చంపడం ఎవరి వల్ల కాదు ఎందుకనంటే భీష్ముడు తనకు తానుగా అనుకుంటేనే చచ్చిపోతాడు గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తాను లెసన్ లో భీష్ముడికి ఉన్నటువంటి వరం ఏమిటంటే తాను ఎప్పుడు అనుకుంటే అప్పుడే తన ప్రాణాలు వదులుకునే వరం ఉందండి ఆయనకి అలాంటప్పుడు ఎంతమంది వచ్చి చంపేద్దాం అనుకున్నా అతను చచ్చిపోతాడండి నేను బతికిపోవాలి అనుకుంటే బుడుకు మళ్ళీ లేచిపోయి కూర్చుంటాడు అవునా కానీ అప్పుడు కూడా ఒక రకమైనటువంటి యుక్తిని ఉపాయాన్ని ఆలోచించి ఆ ఉపాయాన్ని అప్లై చేశారు అదంతా
ఉంటానండి లెసన్ రాదండి మొత్తం భారతం వచ్చేదే భారతం చెప్పుకోవాలంటే ఒక క్లాస్ ఏం సరిపోద్దండి మనకి సంవత్సరం అంతా పడుతుంది కదా కాబట్టి కొంచెం కొంచెం అప్పుడప్పుడు కథల పుస్తకాలు చదవండి భారత కథలు ఉంటాయండి మనం పుస్తకాల్లో చదివితే అవన్నీ అర్థమవుతాయి ఓకేనమ్మా చదువుతారు కదా ఒకవేళ తెలియకపోతే మళ్ళీ మనం ఒకసారి చెప్పుకుందాం సరేనా సరే ఇక్కడ చూడండి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ధర్మక్షేత్రం అది ఎందుకనంటే ధర్మం కోసం పోరాడేటటువంటి ప్రదేశం కదా ఆ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అతిరథులు మహారథులు గొప్పవాళ్ళు మహా గొప్పవాళ్ళు మరి అంతే కదండి భీష్మ పితామహుడు ద్రోణాచార్యుడు వీళ్ళంతా గొప్ప గొప్ప వాళ్ళండి కర్ణుడు ఏమండి కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టిన వాడండి అంటే సహజంగానే బుల్లెట్ ప్రూఫ్ ఉందంట ఆయనకి తెలుసా బుల్లెట్ ప్రూఫ్ అంటే కదండి ఇప్పుడు మనం బుల్లెట్ జాకెట్ వేసుకుంటాం టుపుక్ టుపుక్ పేల్చినా ఏమవ్వో బుల్లెట్ ప్రూఫ్ లు తెలుసు కదా అలాంటి బుల్లెట్ ప్రూఫ్ తోనే పుట్టాడంటండి సహజ కవచ కుండలాలతో పుట్టాడటండి కర్ణుడు అంత గొప్ప వాళ్ళందరూ అటువైపు ఉన్నారు కానీ ఎప్పుడూ కూడా ఎంత గొప్ప వాళ్ళు ఉన్నా అది దుర్మార్గం వైపు ఉన్నారు అంటే అది నాశనానికే దారితీస్తుంది అని చెప్పడమే ఈ మహాభారతంలో ముఖ్య ఉద్దేశం నిజంగా చెప్పాలంటే ఇప్పుడు కూడా దుర్మార్గం వైపు ఉన్నారు అంటే వాళ్ళు ఎంతటి గొప్ప వాళ్ళైనా వాళ్ళు నాశనమే అవుతారు తప్ప వాళ్ళు మంచి అనేది జరగదన్నమాట సరే అయితే అతిరథులు మహారథులు గొప్పవాళ్ళు అంతకన్నా గొప్ప వాళ్ళు ఎందరో కన్ను మూశారు ఆ యుద్ధంలో చాలా మంది చనిపోయారు యుద్ధం జరిగిపోయింది కదా ఎలా జరిగింది యుద్ధం కూడా వీళ్ళు ఐదుగురు కృష్ణుడు కృష్ణుడికి సంబంధించిన వ్యక్తులు వ్యక్తి అయినటువంటి సాత్యాకి తప్ప ఇంకెవరూ లేరు నెక్స్ట్ కౌరవులు 100 మంది ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు ఆళ్ళు కాకుండా ఈ సైనిక బలం 18 అక్షోహిణుల సైన్యము అందరూ నాశనమైపోయారండి అదే చెప్తున్నా చూడండి అతిరథులు మహారథులు ఎంతో మంది కన్ను మూసారు అంటే చనిపోయారు 18 అక్షోహిణుల సైన్య సేన ఉన్న కురుపక్షంలో కురుపక్షము అంటే కౌరవుల పక్షంలో ఎంతమంది ఉన్నారు పక్షము అంటే వాళ్ళ వైపు కురుపక్షము అంటే ఆ కౌరవుల పక్షంలో ఎంతమంది ఉన్నారండి 18 అక్షోహిణుల సైన్యము 18 ఏంటివి ఎంత ఇన్ని వేల ఇన్ని లక్షల సైన్యము కురుపక్షంలో ఉన్న కురుపక్షంలో అశ్వద్ధామ కృతవర్మ కృపాచార్యుడు ముగ్గురు మాత్రమే మిగిలేరంటండి 18 అక్షోహిణుల సైన్యము 100 మంది కౌరవులు ఇంతమంది అందరూ చనిపోయి కేవలం ఎంతమంది మిగిలేరటండి ముగ్గురే ఎవరంటే ముగ్గురు అశ్వద్ధామ కృతవర్మ కృపాచార్య వీళ్ళు ముగ్గురునంటండి న్యాయం కోసం కాస్తైనా నిలబడ్డారటండి అర్థమవుతుందా కాబట్టే వాళ్ళు బతికారు అన్యాయంగా వీళ్ళుంటే ఆ ముగ్గురు కూడా చచ్చిపోయేవారు అర్థమవుతుందా కాబట్టి ఆ ముగ్గురు బ్రతికి ఉన్నారు మిగిలారు ఇటెవరు మిగిలారు ఇటు ఉన్నదే వీళ్ళ కదండి ఐదుగురు కదా ఐదుగురు ప్లస్ కృష్ణుడు కృష్ణునికి స్నేహితుడైనటువంటి సాత్యాకి వాళ్ళే మిగిలారు ఇటు పాండవులు ఐదుగురు కృష్ణుడు సాత్యాకి మిగిలారు సాత్యాకి అంటే కృష్ణునికి సమీపవర్తిగా ఉండేటటువంటి ఒక వ్యక్తి ఆయన వాళ్ళే మిగిలారు మిగిలిన వాళ్ళందరూ ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన అందరూ చచ్చిపోయారు అటువైపు ముగ్గురు ఇటువైపు ఈ ఐదుగురు ప్లస్ కృష్ణుడు ప్లస్ సాత్యాకి మాత్రమే మిగిలారు ఒక యుద్ధం జరిగిందండి ఒక దేశానికి మధ్య యుద్ధం జరిగింది అనుకోండి ఎంత నష్టం అండి మనల్ని అడుగుతూ ఉంటాడు యుద్ధాల వల్ల లాభమా నష్టమా ఎందువల్ల ఇప్పుడు మనకి యుద్ధం వల్ల లాభం ఉంటుందా అండి అదేం టీచర్ గారు యుద్ధం వల్ల ఎందుకు లాభం ఉండదండి మనకి రాజ్యం వస్తుంది కదా వస్తుందండి నెగ్గితే రాజ్యం వస్తుంది నెగ్గకపోతే ఏమవుతుంది నీ ప్రాణాలు నీ తోటి వారి ప్రాణాలు నీ సైన్య బలగము అంతా ప్రాణాలు కోల్పోతారు కాబట్టి ఆస్తి నష్టము ప్రాణ నష్టము అన్నీ జరుగుతాయండి అవునా కాదండి కాబట్టి యుద్ధాల వల్ల ఎప్పుడు కూడా నష్టమే అందుకనే శాంతియుతంగా ఉండడం కోసమే మన దేశాల మధ్య యుద్ధాలు జరగకుండా ఉండడం కోసమే మనం ఐక్యరాజ్య సమితిని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేసుకున్నాం కదండి సరే అయితే మళ్ళీ అక్కడ దాకా వెళ్ళొద్దు
సరే దీంట్లో ఈ వీళ్ళు మాత్రమే మిగిలారు. ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఎవరెవరు మిగిలారండి? కౌరవుల పక్షంలో ముగ్గురు, పాండవుల పక్షంలో ఏడుగురు ఉన్నారు. అవునా కదా? సరే, ధర్మరాజుకు పట్టాభిషేకం జరిపించారు. ఎందుకు ధర్మరాజుకు పట్టాభిషేకం జరిపించారు? యుద్ధం చేసింది ఎక్కువ అర్జునుడైతే ధర్మరాజుకి ఎందుకు అంటే, ధర్మరాజు పెద్దవాడు. మనం మొన్న చెప్పుకున్న లెసన్ లో, మొన్న చెప్పుకున్న క్లాస్ లో చెప్పానండి, ధర్మరాజు పెద్దవాడు, రెండో వాడు భీముడు, మూడో వాడు అర్జునుడు, నాలుగు నకులుడు, ఐదు సహదేవుడు. గుర్తుందా? కాబట్టి మరి పెద్దవాడికే పట్టాభిషేకం చెయ్యాలి. పట్టాభిషేకము అంటే రాజుకి పట్టము కట్టడము, అంటే రాజ్యాన్ని పరిపాలించే అధికారం అతనికి ఇవ్వడం. అవునా కదా? పట్టాభిషేకం జరిపించారు. అంబశయ్య మీద ఉన్న భీష్మ పితామహుడు పాండవులకు సర్వధర్మ విషయాలు బోధించి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగానే యోగ మార్గాన్ని దివ్యలోకాలు చేరారు. ఎవరి భీష్ముడు అని ఆలోచిస్తున్నారా? ఈ భీష్ముడు ఎవరంటే కౌరవ పాండవులకు తాతగారు. అయితే ఇతనికి ఇందాకడే చెప్పానండి, ఏమని చెప్పాను, అతనికి అతను చనిపోయే, అంటే తను అనుకుంటేనే చనిపోయే వరం ఉంది అని. కానీ మరి అలా ఉంటే యుద్ధం మరి అవ్వదు కదా. సో దానికో ఉపాయాన్ని ఆలోచించి అర్జునుడి చేత బాణాన్ని వేయించాడు శ్రీకృష్ణుడు. అలాంటి సమయంలో ఏం జరిగిందంటే, అర్జునుడు వేసిన బాణాలేంటండి, భీష్ముడి శరీరంలో తూట్లు తూట్లు కింద పొడిచాయంటండి. అంటే ఎక్కడా ఖాళీ లేకుండా, మనకి చాలా ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంట్లో చూపిస్తూ ఉంటాడు, మనకి సీరియల్స్ లో వాటిల్లో మనం చూస్తూ ఉంటాం. ఎలా అంటే, ఒక ముసలాయన బాణాల మీద పడుకోవడం చూస్తూ ఉంటాం మనం. ఇదేంట్రా బాబు బాణాల మీద ఎలా పడుకున్నాడు ఈయన అనుకుంటూ ఉంటాం. ఆయన భీష్ముడు అంపసయ్య మీద అంటారు. అంపసయ్య అంటే బాణాలతో తయారు చేసిన పట్ట. తయారు చేయడం అంటే బాణాలు గుచ్చి మీ తాతగారు వచ్చి పడుకోండి అని చెప్పలేదండి. అర్జునుడు వేసిన బాణాలు ఎక్కడంటే అతని శరీరం తూట్లు పడిపోయి అలా నేలకు ఒరిగాడంట. ఆ బాణాల మీదే ఒరిగిపోయాడట. ఒరిగిపోవడం అంటే అలా పడిపోయాడట. కానీ అతనుకున్న వరం ఏమిటి? తాను అనుకున్నప్పుడే పోతాడు అవునా? అలా ఉంటూనే ఉన్నాడటండి. ఎందుకనంటే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు, ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఎవరైనా కూడా చూడండి, ఎవరైనా చనిపోయినప్పుడు కూడా ఆ రోజు ఏ రోజు మంచి రోజా చెడ్డ రోజా అని చూసుకుంటూ ఉంటారు. ఎందుకనంటే మంచి రోజున పోతాను ఏంటండి స్వర్గానికి వెళ్తాంట. అందుకని ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఆగాడు. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన తరువాత 6 నెలల కాలం. ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే మనకి దాన్ని ఏమంటారు, అక్షరాభ్యాసాలు చేస్తారు. అంటే ఆ టైంలో చేస్తారంటే విద్యావంతులు అవుతారట, గొప్పవాళ్ళు అవుతారట. అందుకని అవునా? ఇంకా ఉపనయనాలు చేస్తారు బ్రాహ్మణులు, అదే కాముట్లు, వీళ్ళందరూ కూడా దాన్ని ఏమంటారు ఉపనయనాలు చేస్తూ ఉంటారంట. జంజం వేస్తారు కదండి అది. సరే అయితే ఆ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఆయన అలాగే పడుకున్నాడట. 18 రోజులు జరిగిందటండి. ఏంటి యుద్ధం? 10 రోజులు యుద్ధంలోనే ఉన్నాడట భీష్ముడు. 10వ రోజున నేల కొరిగాడట. అర్థమైందండి? సరే, అది మళ్ళీ ఎంత మళ్ళీ స్టోరీ వచ్చేస్తుంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు అంపసయ్య మీద ఉన్నటువంటి ఆ భీష్మ పితామహుడు, మరి తాతలకే వీళ్ళకే ముత్తాత అండి, తాత కూడా కాదు ముత్తాత. అయితే ఆ భీష్మ పితామహుడు ఏం చెప్తున్నాడంటండి, పాండవులకి సర్వధర్మ విషయాలు బోధించాడట. అంటే ఏది ధర్మము, ఏ విధంగా మీరు నడుచుకోవాలి, నాయనా నేను ఉండను కాబట్టి మీరు అన్ని సక్రమంగా అన్ని కూడా న్యాయబద్ధంగానే వెళ్ళండి, ఎందుకంటే అన్యాయంగా వెళ్ళిన వాడు ఏమయ్యాడో మీరు చూశారు, మీరు అన్యాయం మాత్రం చెయ్యొద్దు అని ధర్మ విషయాలన్నీ, సర్వధర్మ విషయాలు సర్వము తెలియచేసి బోధించి ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారండి, యోగ మార్గాన, అంటే తనకు తానుగా చనిపోవాలి అన్న ఆకాంక్షతో తెలుసుకుని యోగ మార్గాన ఎక్కడికి వెళ్ళిపోయారండి, స్వర్గానికి, దివ్యలోకాలకి. దివ్యలోకము అంటే దేవలోకాలకి వెళ్ళిపోయారు. ఓకేనా? అందుకనే భీష్మ ఏకాదశి అంటారు మనకి ఉత్తరాయణ పుణ్యకాలంలో. భీష్మ ఏకాదశి రోజున
భీష్ముడికి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. సరేనండి, దివ్య లోకాలకి చేరుకున్నారు ఎవరు? భీష్ముడు. ఇప్పుడు ధర్మరాజు పట్టాభిషేకం చేయించుకుని రాజుగా ఉన్నాడు, అవునా కదా? అర్థమవుతుందమ్మా మాట అందరికి. ఓకే, నెక్స్ట్. జరిగిన సంగ్రామంలో, సంగ్రామము అంటే యుద్ధం, పోరు అన్న యుద్ధం, తెలుసు కదా మనకి. జరిగిన ఈ యుద్ధంలో ఆప్తులు ఆత్మీయులు అందరూ మరణించారనే బాధ ధర్మరాజు మనసును వికలం చేస్తూనే ఉంది. ఆప్తులు ఆత్మీయులు, మరి ఎంతైనా అన్నదమ్ములే కదండి కౌరవులు, అవునా కదా? ఆ కౌరవులు చచ్చిపోయారా లేదా? మరి ఆత్మీయులే కదా, ఆప్తులే కదా, చుట్టాలు స్నేహితులు, మరి ఎంత మంది సైన్యం చచ్చిపోయారండి? ఎన్ని లక్షల సైన్యం చచ్చిపోయింది. తాతగారు చనిపోయాడు, సోదరులు చచ్చిపోయారు, గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయారు, అతిరథులు మహారథులు చనిపోయారు. ఆ బాధ ఆయన మనస్సును వికలం చేస్తుందంట. ఎవరి మనస్సుని? ధర్మరాజు యొక్క మనస్సుని వికలం చేయడం అంటే చాలా బాధని గురి చేస్తుందట. ముక్కలు చేస్తుంది అనే అర్థం కాదు, కానీ వికలం అంటే ముక్కలు చేయడం, కానీ ఎంతో బాధను కలిగిస్తూ ఉందట, వికలం చేస్తూ ఉందట. ఆ మహాపాపానికి యుద్ధం చేయడం న్యాయబద్ధమే, ఎందుకంటే అక్కడ రాజ్యాన్ని దక్కించుకోవాలి తప్పదు మరి. కానీ వీళ్ళేమనుకుంటారు, అది నిజంగా మహాపాపమే, ఎందుకంటే ఇంతమందిని మనము చంపివేశాం కాబట్టి. ఆ మహాపాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావించాడు. ప్రాయశ్చిత్తము, ప్రాయశ్చిత్తము అంటే పాపం పోవడం కోసం చేసే పని. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తము లేదు అంటారంటే, తప్పు చేస్తే ఆ తప్పు ఎందుకు చేశామని బాధ ఎప్పుడైతే కలిగిందో ఖచ్చితంగా నువ్వు పశ్చాత్తాపడ్డన్నట్టు. ఆ పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తము అంటే పాపాన్ని పోగొట్టుకోవడానికి చేసే పని, ఇంకొకటి ఏది ఉండదు. కాబట్టి ఇతను బాధపడుతూ ఉన్నాడు, ఏమని? ప్రాయశ్చిత్తం చేసుకోవాలి నేను, ఎందుకంటే ఇంతమందిని నేను, నా వల్ల ఇంతమంది చనిపోయారు కాబట్టి. ఎంతమంది ఆలోచిస్తారండి, నాకు రాజ్యం వచ్చేసింది ఓహో అని గంతులేశాడా? లేదు. ఏమనుకుంటున్నాడండి? నేను పాపం చేశాను, ఆ పాపానికి పోగొట్టుకోవడం కోసం నేను ఏదైనా ఒక కార్యక్రమము చేయాలి అని అనుకుంటున్నాడట. అశ్వమేధం చెయ్యమని విద్వాంసులు సలహా ఇచ్చారు. విద్వాంసులు అంటే పండితులు. పండితులు ఏమని సలహా ఇచ్చారండి? అశ్వమేధ యాగం చెయ్యండి అని సలహా ఇచ్చారట. అశ్వమేధ యాగము మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే రామాయణంలో కూడా కనిపిస్తుందండి. రాములు వారు చేస్తారు అశ్వమేధ యాగాన్ని, అవునా కదా? అశ్వమేధ యాగం అంటే అర్థం ఏంటంటే, మనకి టెక్స్ట్ బుక్లోనండి లెసన్ అయిపోయిన తర్వాత కవి పరిచయం తర్వాత లాస్ట్లో ఇచ్చాడు చూడండి. అక్షౌహిణి అంటే ఏంటో, అశ్వమేధ యాగం అంటే ఏంటో కూడా ఇచ్చాడు. ఒకసారి చూద్దామండి, అశ్వమేధ యాగం అంటే ఏంటో చూద్దాము. ఒకసారి చూడండి అమ్మ అందరు. ఒక విధమైన యాగం, యజ్ఞం ఇది. పాపం పోవడం కోసం రాజులు దీన్ని చేస్తారు, ఓకేనా? పాపాన్ని పోగొట్టుకోవడం కోసం. అసలు ఎలా చేస్తారు అంటే, గుర్రం నుదుటన పట్టం కట్టి, గుర్రానికి ఎదర పట్టాన్ని కట్టి, ఒక బంగారు రేఖ మీద రాజముద్ర వేయించి పట్టం కట్టి దాన్ని వదిలేస్తారు. దాని వెనకాల సైన్యం వెళ్తూనే ఉంటది. అయితే ఆ గుర్రాన్ని ఎవరైనా వదిలే, చూడండి, దీన్ని అడ్డుకుంటే రాజు వచ్చి యుద్ధం చేస్తాడు. ఏ దేన్ని అడ్డుకుంటే? ఈ గుర్రాన్ని కనుక అడ్డుకుంటే రాజే స్వయంగా వచ్చి యుద్ధం చేస్తాడు. ఆ గుర్రం ఎంత దూరం నడిస్తే అదంతా వీళ్ళ రాజ్యం అన్నమాట, వీళ్ళే పరిపాలన చేస్తారనమాట. వీళ్ళ మిగిలిన వాళ్ళందరూ కూడా సామంతలేకపోతారు. లేదా ఆ గుర్రం తిరిగిన భూమి అంతా రాజుదే అని అర్థం. ఇలాంటివి 100 చేస్తేనట ఇంద్ర పదవి లభిస్తుందటండి. ఇంద్రుడు అంటే ఎవరండి? దేవతలకు రాజు కదా, ఆ ఇంద్ర పదవి లభిస్తుందని నమ్ముతారన్నమాట. ఆ అశ్వమేధ యాగాన్ని చేయమని విద్వాంసులు సలహా ఇచ్చారు. విద్వాంసులు సలహా ఇచ్చారు వారి ఆదేశానుసారము, వారి ఆదేశానుసారము, వాళ్ళ యొక్క ఆదేశాన్ని అనుసరించి అశ్వమేధ యాగం ఆరంభించాడు ధర్మరాజు. అదే అశ్వమేధ యాగం చేద్దామని స్టార్ట్ చేశారు. దేశ దేశాల నుంచి అన్ని దేశాల నుంచి చక్రవర్తులు, అంటే రాజుల కన్నా గొప్పవాళ్ళు చక్రవర్తులు అండి, ఓకేనా? చక్రవర్తులు, విద్వాంసులు, విద్వాంసులు అంటే ఇందాక చెప్పుకున్నాం కదండి, పండితులు ఎందరో వచ్చారండి.
దేనికి? అశ్వమేధ యాగాన్ని చూడడానికి. వివిధ నగరాల నుంచి చాలా దేశ దేశాల నుంచి చక్రవర్తులు వచ్చారు. వివిధ నగరాల నుంచి అక్కడ ఉన్నటువంటి నగరాల నుంచి జనపదాల నుంచి, జనపదము అంటే పల్లెటూరు, జనపదంలో ఉండేటటువంటి వాళ్ళు జానపదులు. ఎవరు వాళ్ళు? గ్రామీణ వాసులు. ఓకేనండి, జనపదము అంటే పల్లెటూరు. ఆ పల్లె నగరాల నుంచే కాదు, చాలా జనపదాల నుంచి, గ్రామాల నుంచి కూడా లక్షలాది ప్రజలు, కొంతమంది కొంతమంది కాదండి, వేలల్లో కాదు, లక్షలాది ప్రజలు ఆ యాగం తిలకించడానికి, ఆ యజ్ఞాన్ని చూడడానికి, తిలకించడం అంటే చూడడానికి వస్తున్నారట. చూడవచ్చిన వారందరికీ, అయితే చూడటానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు చూశారు, చక్రవర్తులు, రాజులు, ప్రజలు, నగరాల నుంచి వచ్చిన వాళ్ళు, పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు అందరూ చూడడానికి వచ్చారు కదండి. ఈ చూడడానికి వచ్చిన వారందరికీ కూడా వస్త్రదానంతో పాటు నిర్విరామంగా అన్నదానం కూడా జరిపించాడంట. నిర్విరామంగా అంటే విరామము లేకుండా అన్నదానము చేస్తూనే అన్ని లక్షల మంది కటండి వస్త్రదానము. వస్త్రదానం అంటే వస్త్రాలను దానమిస్తే, బట్టలను దానమిస్తే వస్త్రదానం అంటాం. వస్త్రదానంతో పాటు అన్నదానము, అన్నాన్ని దానం చేస్తున్నాడు అంటే భోజనాలు పెడుతున్నాడు అందరికీ. అన్ని లక్షల మందికి ఎలా పెడుతున్నాడో కదండి వస్త్రదానం. నిర్విరామంగా, విరామం లేకుండా, అయ్యో అయిపోయింది అయ్యా ఈ రోజు భోజనం, రేపు రండి అంటున్నాడా? లేదు, నిర్విరామంగా పెడుతూనే ఉన్నారండి. ఆ పాపం ఇలా పోతుందండి. ఆ దానాల ద్వారానే యాగం చేయడం అంటే ఆ రాజ్యాల్ని మనం వశం చేసుకుంటున్నామని కాదు ఇతని ఉద్దేశము. చూడటానికి వచ్చిన వాళ్ళకి వస్త్రదానం చేస్తున్నాడు, అన్నదానం అన్ని దానాలలోనూ అన్నదానం గొప్పది కదండి. అంత గొప్ప దానం చేస్తున్నప్పుడు పాపం పోదంటారా? పోతుంది కదా. ఆ విధంగా నిర్విరామంగా అన్నదానము కూడా జరిపిస్తూ ఉన్నాడట. యోగ్యులైన వారికి అంటే పల్లెటూళ్ళలోంచి వచ్చి వాళ్ళు మామూలు సామాన్య ప్రజలకైతే వస్త్రదానం చేస్తున్నాడు, అన్నదానం చేస్తున్నాడు, బాగానే ఉంది. మరి చక్రవర్తులు కూడా వచ్చారు, రాజులు చక్రవర్తులు కూడా వచ్చారు కదండి. మరి వాళ్ళకి, యోగ్యులైన వారికి, అర్హులైన వారికి అని అర్థం. అర్హులైన వారికి సువర్ణ మణి రత్నదానాలు చేస్తున్నాడట. సువర్ణము అంటే బంగారు, మణులు మనకు తెలిసినవే, రత్నాలు బాబా మనకు కూడా ఇస్తే బాగుండండి కొంచెం కదా అనిపిస్తుందా? సువర్ణదానము, మణులు, రత్నదానాలు కూడా చేశాడట. అక్కడికి వచ్చిన వారిలో సంతృప్తి పడకుండా ఉన్నవాడు ఒక్కడూ లేడు. అబ్బా ఎంత గొప్ప రాజుగారండి, మంచి పట్టు బట్టలు పెట్టారే, ఎంత బాగున్నాయో అని పల్లెటూళ్ళ వాళ్ళు, మామూలు సామాన్య ప్రజలు అనుకుంటుంటే చక్రవర్తులు, అబ్బాబ్బా ఇన్ని రకాల మనుడా, ఇన్ని రత్నాల, ఇంత బంగారం ఇస్తున్నాడా, ఎంత గొప్ప రాజు అని వాళ్ళు అనుకుంటున్నారట. చూసారా, అక్కడికి వెళ్ళిన వాళ్ళలో సంతృప్తి చెందని వాడు ఒక్కడూ లేడు. అందరూ సంతృప్తిగానే ఉన్నారు, ఎవరు అసంతృప్తిగా లేరటండి. అంత హ్యాపీగా వెళుతూ ఉన్నారట. పడకుండా ఉన్నవాడు ఒక్కడు లేడట. అలా సర్వజన సంతృప్తి కలిగించిన అశ్వమేధ యాగాన్ని చూసిన దేవతలు పూలవాన కురిపించి ధర్మరాజును కూడా అభినందించారట. అబ్బా ఎంత సంతృప్తి చెందుతున్నారా జనము. ఇప్పుడు కూడా భగవంతుడండి తనకి ఇస్తే సంతోషపడడు, లేని వాడికి ఇస్తే ఎంత సంతోషపడతాడో దేవుడు కూడా అన్నారు కదండి. ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్ళి ఆ ఉండిలో 10 రూపాయలు వేసిన దేవుడు సంతోషపడ్డేమోనండి, అదే అక్కడ 10 రూపాయలు వేసిన బయటకు వచ్చి ఒక 5 రూపాయలు ఎవరికైనా దానం చేసి చూడండి, దేవుడు కూడా సంతోషిస్తాడండి. మనకున్న దాంట్లో కాస్తైన దాన ధర్మాలు చేయాలంటారు. అదేవిధంగా ధర్మరాజు చేసినటువంటి ఈ దాన ధర్మాలని చూసేటండి ఆ దేవతలు సైతము, పైనుంచి దేవతలు సైతము పూల వర్షం కురిపించారంటండి. టీచర్ గారు పైనుంచి పూల వర్షం ఎక్కడ కురిపిస్తారండి, సినిమాల్లో చూపిస్తారు, మీరు భలే చెప్తారే అంటున్నారా? లేదండి, ఆ రోజుల్లోనట సత్యం 4 పాదాల నడిచేదట, అందుకని దేవుడు ఖచ్చితంగా కనిపించేవాడట. ఇప్పుడు 1 పాదం మీద కూడా నడవట్లేదట. అవునా? నిజంగానే పక్కన పడిపోయిన రూపాయి పక్కవాడదని తెలిసినా తీసుకుని జేబులో వేసేసుకుంటాం మనమైతే. దానమా అయ్యి బాబు మనం తినేయాలండి బాబు, పక్కనోడికి ఏం పెడతాం అనే టైప్ అయిపోయాం. కాదండి, ఎప్పుడైనా 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 సరే
నలుగురికి నాలుగు మంచి చేస్తేనే పనులు చేస్తేనే మనకి కూడా మంచి జరుగుతుందట. సరే అయితే ఆ విధంగా ఆ దేవతలు సైతం ఏం చేశారటండి, పూల వర్షం కురిపించారట. ఎవరి మీద? ధర్మరాజు చేస్తున్నటువంటి పుణ్యకార్యాల నిమిత్తము ధర్మరాజు మీద పూల వర్షము కురిపించి ధర్మరాజుని అభినందించారు కదా. బేష్ బేష్, చాలా మంచి పని చేస్తున్నావు నువ్వయ్యా అని చెప్పారంట. సరేనా, ఇక్కడితో కథ ఆపేద్దామా, నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందామా? అంటే చాలా కథ ఉందండి, అదంతా మరి నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందామా? సరే ఒక నిమిషం ఉండండి. సరే కొంచెం కొంచెంగా చెప్తానే, మళ్ళీ మీరు బాధపడతారు. అలా ఆనందించే సమయంలో, అలా సంతోషపడుతున్న సమయంలోనట మరి అందరూ హ్యాపీగానే ఉన్నారు కదా, దేవతలు కూడా సంతోషపడ్డారు కదా. అలా సంతోషపడుతున్న సమయంలో ఆ యాగశాల సమీపానికి ఆ యజ్ఞం జరుగుతున్నటువంటి ఆ ప్రదేశానికి ఒక ముంగీస వచ్చిందంట. మనకు ముంగీసలు తెలుసు కదా, నైట్ టైం గుడుగుడు తిరిగిపోతాయి పెద్ద తోకేసుకుని. అవునా? మా అమ్మాయి దాన్ని చూసి చిన్నప్పుడు కొబ్బరికాయ వెళ్ళిపోతుందమ్మా, కొబ్బరికాయ వెళ్ళిపోతుందమ్మా అనేది. అదేంటో నాకు అర్థమేది కాదు, అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటాయి. మీరు కూడా అలాగే అంటారు, మీ ఇంట్లో పేరెంట్స్ని కావాలంటే అడగండి, ముంగీస మీరు బాగా చూసారు, పెద్ద పొడుగు తోక ఉంటుంది. సరే అదే ఆ ముంగీస అక్కడికి వచ్చిందంట. కానీ అది వెరైటీ ముంగీస, అదేంటో చూద్దాం. వారందరూ ఈ శాలలోకి ముంగీస ఎలా వచ్చిందా అని ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఎందుకనంటే ముంగీస అందరూ పొడుకున్నాక వస్తుంది నైట్ టైం, ఎవరికి సామాన్యంగా కనిపించదు. నైట్ టైం చాలాసేపు మెలకుగా ఉండే వాళ్ళకే కనిపిస్తుంది. అదే ఇందాక మీ అమ్మాయి కనిపించింది అన్నారు కదా టీచర్ గారు, అంటారు మేము చాలా నైట్లు కొడుకునే వాళ్ళం అనమాట, లేట్గా అందుకని కనిపించింది. సరేలే అదంతా మనకెందుకు కానీ, ఇక్కడికి ఎంతమంది జనం ఉన్నారు, ఇన్ని లక్షల మంది జనం వచ్చారు, అందరూ తిరుగుతున్నారు, అయినా కూడా ఈ ముంగీస వచ్చిందంట అని ఆశ్చర్యంతో చూస్తున్నారట అందరూ. చూస్తూ ఉంటే అప్పుడు ఆ ముంగీస నవ్వుతుందంట, అని నవ్వుతుందట. దేవతలు కూడా అభినందించే యాగమా ఇది, ఎవరంటున్నారండి ఈ మాటలు? అడుగుతాడండో ఈ వర్డ్ ఇచ్చి, ఈ సెంటెన్స్ ఇచ్చి ఇది ఎవరన్నారు అంటాడు. ముంగీస అంటుంది, ఏమంటుందండి, దేవతలు కూడా మెచ్చేసుకుంటున్నారా, అంత గొప్ప యాగమా ఇది అంటుందండి అని అడిగిందంట. తెల్లబోయారు అందరూ, ఇదేంట్రా బాబు ముంగీస ఏంటి ఇలా అంటోంది, ఇంతమంది ఇంతమంది మెచ్చుకున్నారు, దేవతలు కూడా మెచ్చుకున్నారు, ఇదేంటి ఈ దేవతలు కూడా మెచ్చుకునే యాగమా అని అడుగుతుంది అని అందరూ తెల్లబోయి చూస్తున్నారట. అయితే అది ఎలా ఉందట ముంగీస అంటే, దాని శరీరంలో ఒక భాగము, దాని శరీరంలో ఒక భాగము బంగారు కాంతులు ఎందుతుందట, బంగారం ఏమైపోయిందంట ఒక భాగం. చూడండి ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి, ఎల్లో కలర్ ఉంది చూసారా, అది బంగారు రంగులో ఉందట. అదేంటి అసలు ముంగీస బంగారు రంగులో ఉండడం ఏంటి? రెండవ భాగం మామూలు చర్మంతో ఉంది, నల్లగా ఉంటది కదండి ముంగీస, మామూలుగా ఉంది. అదేంటి సగమేమో బంగారం సగమేమో మామూలు చర్మం, ఇది ఏదో కొంచెం డిఫరెంట్ గా ఉంది కదండి. దీని గురించి మనం, ఇది ఎందుకు సగభాగమే బంగారుమయంగా ఉంది సగభాగం మామూలుగా ఉంది అనే విషయాన్ని మనము వచ్చే క్లాస్ లో తెలుసుకుందాం. సరేనా, అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే, దీంట్లో ఉన్న హార్డ్ వర్డ్స్ అన్ని నేను రాసి పెడతాను, ఆ హార్డ్ వర్డ్స్ అన్ని కూడా మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన దాకా ఉన్న లెసన్ మొత్తం చదవండి, అంతే నేను చెప్పబోయేది చదవకండి. ఎందుకంటే నేను చెప్పబోయి చదివేశారనుకోండి మీకు ఆల్రెడీ తెలిసిపోయింది అనుకోండి, తెలిసిపోతే నష్టమేం లేదు కానీ ఆ యాంగ్జైటీ పోతుంది, అర్థమైందా? కాబట్టి ఇప్పుడు దాకా నేను చెప్పిన విషయాలన్నీ చదవండి. సరేనా పిల్లలు?